అస్సలం లేకుం వరహతుల్లాహీ సోదరులారా సోదరుడారా సోదరీమనుడారా ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా ఏ కొంచెము జ్ఞానమున్నా ఏ కొంచెము తెలివి ఉన్నా అతను కోరుకునేటువంటి కోరిక బలమైనటువంటి కోరిక ఏదైనా ఉంది అంటే అది నలుగురిలో నేను తల ఎత్తుకొని గౌరవ మర్యాదలతో బ్రతకాలి అని తెల్లవాడు కానివ్వండి నల్లవాడు కానివ్వండి ముస్లిము కానివ్వండి ముస్లిం కానివారు కానివ్వండి చదువుకున్నవారు కానివ్వండి చదువులేనివారు కానివ్వండి ధనవంతుడు కానివ్వండి పేదవారు కానివ్వండి వర్గము వర్ణము అనేటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్త్రీ పురుషులు చిన్నలు పెద్దలు అందరూ కోరుకునేది ఏంటంటే నేను గౌరవంగా బ్రతకాలి నాకు గౌరవం కావాలి ఇది ప్రతి మనిషి యొక్క ఆలోచన అయితే గౌరవం కావాలి అంటే గౌరవంకి సంబంధించిన పనులు చేయమని దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసలం తెలియజేశారు ఒక మనిషి వచ్చి దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసలంతో ప్రశ్నించాడు ఓ దైవ ప్రవక్త నేను అల్లాహ్ దృష్టిలో కూడా గౌరవంగా ఉండాలి మరియు ప్రజల దృష్టిలో కూడా గౌరవంగా ఉండాలి అంటే నేనేం చేయాలి అని అడిగారు అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసలం ఏమన్నారంటే నీవు ప్రజల దృష్టిలో గౌరవంగా బ్రతకాలి అంటే వారి దగ్గర ఉన్నటువంటి ఏ వస్తువు మీద కూడా ఆశపడకు అన్నారు అంటే ఇతరుల నుంచి నీవేమీ ఆశించకు నీకు ఏమి ఉన్నా లేకపోయినా నీకు ఆ దైవం ప్రసాదించిన వాటితోటే సంతృప్తిగా బ్రతుకు ప్రజలు నిన్ను గౌరవిస్తారు అన్నారు రెండవది ఆ దైవం దృష్టిలో మీకు గౌరవం కావాలి అంటే ఈ ప్రపంచాన్ని ప్రేమించకు ఆ దైవం నిన్ను గౌరవిస్తాడు ఆ దైవం దృష్టిలో నీ గౌరవం ఉంటుంది అన్నారు దైవ ప్రవక్త సలహు అలహీ వసల్ అంటే మనిషికి ప్రజల దృష్టిలో గౌరవం కావాలి అంటే ప్రజల దగ్గర ఉన్న వాటి గురించి ఆశపడకూడదు ఆ దైవం దగ్గర మనిషికి గౌరవం కావాలంటే ఈ ప్రపంచాన్ని మనం ఆశపడకూడదు ఆ దైవం దృష్టిలో మన గౌరవం ఉంటుంది అయితే సోదరులారా సోదరి మనులారా దైవ ప్రవక్త సలహు అలహి వసల్లం ఈ దువా చదువుతూ ఉండేవారు ఏమిటా దువా

ఇదో అర్థం ఏమిటి అంటే వల్లాహ్ నిన్ను వేడుకుంటున్నాను నన్ను నా దృష్టిలో చిన్నవాణిగా ఇతరుల దృష్టిలో నన్ను ఉన్నతునిగా చెయ్యము అని చెప్పి సోదరులారా సోదరీమనుడారా మనిషి తనకు తాను గొప్పగా అనుకోకూడదు తనకు తాను చిన్నవాడిగా ఉండాలి అని చెప్పి దైవ ప్రవక్త వారి యొక్క బోధనల వల్ల కూడా తెలుస్తుంది మరియు ప్రవక్త వారు స్వయంగా చదివేటువంటి ఈ దువా వల్ల కూడా తెలుస్తుంది దానికోసమే సోదరులారా సోదరీ మనులారా గౌరవ మర్యాదల కోసం మనం మూడు పనులు చేయాలి ఒకటి మనం ప్రజల దగ్గర ఉన్న ఏ వస్తువు మీద కూడా ఆశపడకూడదు రెండు అల్లా దగ్గర మనకు గౌరవం కావాలంటే ఈ ప్రపంచాన్ని మనం ఆశపడకూడదు మూడు ప్రవక్త వారు ఏ దువా అయితే మనకు చదివి చూపించారో అల్లాహుమజ ఈ దువా పఠిస్తూ ఉండాలి అల్లా తాలా మనందరికీ కూడా జీవితాంతం గౌరవ మర్యాదలతో బ్రతుకుతూ విశ్వాసంతో చనిపోయేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక అస్సలం వరహమతుల్లాహి వాతూ అలాగే సోదరులార సోదరీ బక్రీద్ పండుగకు ఎవరైనా పెద్ద జంతువుల కుర్బాని ఇవ్వాలనుకుంటే ముఫ్తీ ముదస్సి సాబ్తో కాంటాక్ట్ చేయండి ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ